మంచం దిగాలంటే 5 రూపాయలు అవుద్ది. ఆ 5 రూపాయలా? అదేంటమ్మా? అదంతే అన్నయ్య 5 రూపాయలు ఇవ్వు. ఇక్కడ కూడా అమ్మా చాలా చిత్రంగా ఉంది. ఇదిగోండి. ఆ ఇప్పుడు చెప్పు. ఏంటి బావా చెప్పడం? నిద్ర మంచం మీద నిద్ర లేవడానికి మా చెల్లి డబ్బులు ఇవ్వాలా నీకు? అలా గడ్డి పెట్టన్నయ్య చెప్పండి. చెప్పు. చెప్పడానికి 10 రూపాయలు అవుద్ది. ఏంటి చెప్పడానికి ఛార్జ్ అవుద్ది 10 రూపాయలు? బాబు ఇదిగో 5 రూపాయలు ఉంది తీసుకుని చెప్పు బాబు. 5 రూపాయలా? 5 రూపాయలు కాఫీ చెప్తాను. ఎంతో కంత చెప్పు బాబు నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు? అరే ఏం చెప్పనరా బామర్ది, డబ్బు లేకపోతే సొసైటీలో గౌరవం ఉండలేదురా. ఏం చేసినా సరే ఎలాగైనా సరే కోట్లు సంపాదించాలి. ఆ అందుకని ఇంట్లో ఉన్న పెళ్ళాం పిల్లల దగ్గర రేట్లు పెడతావు నువ్వు? చెప్పు. అదేంటి ఇందాక నువ్వు ఇచ్చిన డబ్బులు సగానికి అయిపోయినాయి, మిగతా మీటర్ చెప్పాలంటే ఇంకొక 5 రూపాయలు ఇవ్వాలి. ఎక్కడ మీటర్ అయ్యా బాబు? ఏమైనా ఉంటరా? బ్రష్ చేసుకోవడానికి 5 రూపాయలు, కాఫీ తాగడానికి 5 రూపాయలు, బాత్రూమ్ లోకి వెళ్ళి స్నానం చేయడానికి 5 రూపాయలు, మొత్తం 15 రూపాయలు. డబ్బులు లేవండి, ముందండి మొహం కడుక్కోండి తర్వాత ఇస్తాను. అప్పులేనని చెప్పానా? అప్పులేనని చెప్పావు వీడికి? నీ దగ్గర లేకపోతే నీ దగ్గర అప్పు తీసుకో, నేను బాత్రూమ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకుంటా. ఇదేంటమ్మా ఇలా అయిపోయాడు బావా? అదే అన్నయ్య నా బాధ, ప్రాణం తీసేస్తున్నాడంటే నమ్ము, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ పిచ్చి పిల్ల ఏడోకో, నేను ఉన్నాను కదా నీకు. ఇదిగో ఇలాంటి కేసులకు సైకలాజికల్ ట్రీట్మెంట్ అవసరం, భావం దారిలో పెట్టి నీకు చెప్తాను కదా, నువ్వేం బాధపడకు నీకెందుకు. ఆంజనేయులు, ఆంజనేయులు, గీతా మకరందం వచ్చిందయ్యా. ఏంటి గీతా మకరందం? అదేనయ్యా, ఒంటి మీద బట్టలు లేకుండా గుడిమి బొమ్మలో ఉంటాయి అమ్మాయి బొమ్మలు. రహస్యానికి బొత్తిగా బట్టలు ఇప్పేస్తావురా? ఆ పథకం గురించే కదా ఇప్పుడు మీరు అడిగింది. ఇప్పుడు అర్థమైందా? గీతా మకరందం వచ్చిందా? ఓహో అదే, ఇప్పుడే షిప్ లో దిగింది. కానీ ఆ పుస్తకంతో మీరు పోలీసులు కంటపడితే మీ పని జైల్లో. గీతా పారాయణే. ఆ పుస్తకంతో పాటు జైల్లో ఉంటే మాత్రం తప్పే ఉందయ్యా. అయినా ఇలాంటి పుస్తకాలు పోలీసుల ముందు చదువుతావా? హాయిగా పడగదిలో తలుపు వేసుకుని మరీ చదువుతాం. పడగదిలో కూడా లైట్ ఉండగా చదువుతారు, ఇటు చీకట్లోనే చదువుతారు. అయ్య గారు ఈ రాత్రికి నాకు ఇచ్చేయండి. నీకెందుకు ఆ పుస్తకం? అదేం బాధపడితే వస్తుంది? బాధపడకపోవడానికి ఇది ఏమైనా ఇంగ్లీషులో రాసిన రామాయణం ఏంటండి? ఇలాంటి పుస్తకాలకు భాషాభేదం ఉంటదండి. అమెరికాలో దొరగారైనా అనకాపల్లి నాయుడు గారైనా నోటితోనే అన్నం తిన్నట్టు ముక్కుతోనే గాలి పీల్చినట్టు. పోలీస్ పోలీస్ అయ్యగారు పుస్తకం రాత్రి చదువుకుని మీరే చదువుకోండి, క్యారీ చేస్తే జైలు రా. భగవద్గీత లేదయ్యా? భగవద్గీత, భగవద్గీత లేకపోతే ఇంత పుస్తకాలు చదువు. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. భగవద్గీత లేదు, భగవద్గీత. ఏమయ్యా ప్యారిస్ నుంచి వస్తుందా ఆ పుస్తకం? ఉందా? ఆగండి, ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి. స్ట్రిప్ పోకర్ గేమా? అంటే ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం. చూడండి, మీది రెడ్ కలర్, నాది బ్లాక్ కలర్. మీరు రెడ్ కార్డ్ తీయాలి. పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి, ఓడిపోయినట్టే. ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా? ఒంటి మీద నుండి ఏదో ఒక ఐటెం తీసేయాలి. ఓహో, ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు, కానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఇలా ఎంతసేపు ఆడాలి? బల్ల మీద కార్డ్స్ అయ్యే వరకు, లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు. అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? కానివ్వండి. ఓడిపోయారు చూసారా? ఏదో ఒక ఐటమ్ తీసేయండి. ఇప్పుడు డిసైడ్ చేసుకోండి, మీరే వేపుతారు. కార్డ్స్ అయిపోయింది, ఆట అయిపోయింది, ఇక మిగిలింది అమ్మాయి. ఎవరు? నా కాబోయే భర్త. కాబోయే భర్త? ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు.
నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి ఒకడు ఉన్నాడు, నాతో ముందు ఎందుకు చెప్పలేదు? నీకు పెళ్ళైందని ఆరేళ్ళ కొడుకున్నాడని మీరు మాత్రం చెప్పారా? అమ్మే, నువ్వు కావాలని నిజాం దాచమంటాను. లేదు చూడండి, మీలో నేను అబద్ధాలు చెప్పలేదంటా. ముందు బయటికి నడవండి. గెట్ అవుట్. అమ్మే ఏం చేస్తావ్? ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. గెట్ అవుట్. అతనికి బయటికి వెళ్ళమన్నావు. చూడండి, మీరు గాని అతను కళ్ళ పడితే నాకు ఈ జీవితంలో పెళ్లే కాదు. మీకు మీ భార్య ఎంత ముఖ్యమో నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం. విడిపండి, ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి. ఇక ఈ జన్మలో ఇంటి ఛాయలకి రాకండి. విడిపండి, ఇక్కడి నుంచి దిప్పండి. ముందు ఇక్కడి నుంచి దిప్పండి. అమ్మో, ఇక్కడి నుంచి పడిపోతాను. మీరు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది. ఇక్కడ నుంచి ఉంటే అందరూ చూస్తారు. చూడనివ్వండి, నాకే. కానీ నేనంటే నీకు ఇష్టం అన్నా. ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్, తర్వాతే మిగతా వాళ్ళు. దిగండి తొందరగా. పంతులు గారు, అయ్యా పంచాంగం చూసి ఈ రోజు మన దినపాలు ఎలా ఉందో చెప్పండి. ఓ, దానికేం భాగ్యం బాబు, భేషుగ్గా చూస్తాను. అదిరిపోవాలి మరి. ఆయన చెప్తే అదృద్ధి, నేను చెప్తే అదృద్ధి నీకు. ఏండే బాబురెడ్డి గారు, దినపాలు చూపించుకుంటున్నారా? నీకేనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం అండి బాబు, ఒకసారి సెల్ ఫోన్ ఇవ్వండి, మాట్లాడిచ్చా. వద్దులే, నువ్వు మాట్లాడితే ఎంగేస్తా ఉంటా. తప్పేం వస్తుంది ఇందులో? ఏమో నా దినపాలు ఎలాగో చూసుకుంటాను, ఒకసారి ఇవ్వండి. చూసుకో, మీరు మాత్రం మంచి ముహూర్తం పెట్టుకోండి. అలాగే. హలో హలో, ఏంటి పక్కూరు పోలీస్ స్టేషన్? అవును, ఎవరు మాట్లాడేది? మన పేరు బాబిరెడ్డి గారు. అవతరావుడా? ఎస్ఐ శివశంకర్ ని మాట్లాడుతున్నాను. ఆ శంకర్ అయితే అడగొప్పరా, ఏట్రా ఈ మధ్య తగరెచ్చిపోతామంట. ఎవరన్నా మాట్లాడేది? చెప్పాను కదరా, మాదేవపురం నుంచి బాబిరెడ్డి గారు అని. ఏ, నువ్వేదో పెద్ద సినిసీర్ అనుకుంటున్నావమ్మో, నువ్వు ఎవడెవడ పక్క వేసి ఎస్ఐ ఏమన్నా తెలిసినారా? బీట్ కానిస్టేబుల్ కింద కూడా పనికిరావు, నువ్వేస్తే లేట్రా పగిలిపోతానని. నీకిదే నా లాస్ట్ వార్నింగ్. మా ఊరు నుంచి ఎవరు వచ్చినా సరే ఇమ్మీడియట్లీ గా పనిచేసి పంపించలేదనుకో, తిత్తి తీస్తా తుక్కునా కూడా. నువ్వు ఎక్కడున్నావురా ఇప్పుడు? ఇప్పుడు అప్పుడు ఎప్పుడు మా ఊరు గుడి సెంటర్ లో ఉంటాను రా. ప్రస్తుతం జాతకం చెప్పించుకుంటున్నాను, దమ్ముంటే రా పేస్ట్ పేస్ట్ చూసుకుందాం. బాబిరెడ్డి గారు మీ సెల్ ఇది చెప్పినట్టుగా ఎంగేజ్ వస్తుంది. ఏమైనా చెప్తాను అమ్మ కదరు. అయ్యా, ఈ రోజు తమ మహాజాతకం సుమండి, మామూలు విత్తుతో కాదు ప్రభుత్వ అధికారులతో పరిచయం. అరిగో, మీలో బాబిరెడ్డి ఎవరు? ఎరా, మనం ఎంపీసీ ట్రై చేస్తున్నాను, మొత్తం నియోజకవర్గం అంతా చెప్పేసావా? ఏ బావాని అబ్బాయి, ఇప్పటి నుంచి బంధు పత్రిక ఎందుకులండి? నెగిన కొద్దిగా అనుమతి కూడా మన ఇంటికి తిందిగాని. నా తిత్తి తీస్తారా నువ్వు? ప్రతి పూరం బొక్కు ఎదవకి పోలీసులు అంటే లోకం అయిపోయిందిరా. ప్రతిరోజు స్టేషన్ కు సంతకం పెట్టాళ్ళు, రాలేదనుకో ఎన్కౌంటర్ లో లేపేస్తా. బీ కేర్ఫుల్, జాగ్రత్త పదండి. వాళ్ళు కొట్టిన దానికంటే వాళ్ళు ఎందుకు కొట్టారో తెలియట్లేదన్న బాధ ఎక్కువగుందిరా. ఎందుకు కొట్టారంటారమానంద పరమానంద కాదురా, బలదేవానంద సాగర. ఇలాగే సెల్లో నాతో పిచ్చి మాటలు మాట్లాడాడు ఎవడో, నాకెందుకు పిచ్చి కెత్తాడో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు వచ్చి మిమ్మల్ని వెళ్ళారు, మీకు అర్థం కావట్లేదు. అంత బిఎస్ఎన్ఎల్ మహిమ, ఇంటి దగ్గర కాపడం పెట్టుకోండి. బులందర్ సారిసే అప్పు పప్పు డప్పు. అమ్మా, నువ్వా అర్జెంటీనా? చచ్చిపోయిన